హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు దానికి కారణం హీరో వరుణ్ తేజ్ లావణ్య ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్నారనే ఒక వార్త అసలు వీరిద్దరు పెళ్లి వార్త నిజమేనా లావణ్య కెరీర్ ఎలా మొదలుపెట్టారు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అలాంటి పూర్తి వివరాలు మీకోసం లావణ్య త్రిపాఠి పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ పదిహేనున ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించారు ఇమి తండ్రి హైకోర్టు న్యాయవాది తల్లి ఉపాధ్యాయురాలుగా పనిచేసి రిటైర్ అయ్యారు ఆమెకు ఒక చెల్లెలు అలానే తమ్ముడు కూడా ఉన్నారు లావణ్యకు చిన్నప్పటి నుంచి గ్లామర్ పరిశ్రమలోకి ప్రవేశించాలని బాగా కోరిక కానీ తండ్రి కోరిక మేరకు చదువును పూర్తి చేసి ఆ తర్వాత మోడలింగ్ లోకి అలాగే టీవీ కార్యక్రమంలోకి అడుగుపెట్టింది రెండు వేల ఆరులో లావణ్య మిస్ ఉత్తరాఖండ్ గా కిరీటం కూడా గెలుచుకున్నారు తర్వాత హిందీ సీరియల్లో అవకాశం వచ్చింది లావణ్య త్రిపాఠికి దానితో రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆ హిందీ సీరియల్లో నటించింది దాదాపు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు హిందీ సీరియల్స్ అలానే షోలలో కనిపించేది లావణ్య తర్వాత లావణ్య ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఒక సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్తే హైదరాబాద్ వచ్చి ఆ సినిమాకి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యారు ఆ సినిమానే అందాల రాక్షసి ఈ సినిమాలో మిథున అనే పాత్రలో తన నటనతో మంచి గుర్తింపు పొందారు తెలుగులో అలా తన కెరియర్ని అందాల రాక్షసి సినిమాతో మొదలుపెట్టి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు లావణ్యకి బాగా పేరు తెచ్చిన సినిమాలు దూసుకెళ్తా మనం భలే బలే మొగాడిపోయి పోయి చిన్ని నాయన లక్ష్మీదేవి కో లక్కుంది రాధా ఇంటెలిజెంట్ యుద్ధం సరళం అంతరిక్షం అర్జున్ సురవరం చావుకబురు చల్లగా హ్యాపీ బర్త్డే ఇక అసలు విషయానికి వస్తే లావణ్య వరుణ్ ప్రేమించుకుంటున్నారా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి ఇద్దరూ కలిసి అంతరిక్షం మిస్టర్ సినిమాల్లో కలిసి నటించారు అప్పటి నుంచి కూడా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారట చాలా ఇంటర్వ్యూస్ లో లావణ్యని వరుణ్ తేజ్ని విషయం గురించి అడిగితే మేమిద్దరం కేవలం స్నేహితులు మాత్రమే అని చెప్పుకొచ్చారు కానీ ప్రస్తుతం జూన్ తొమ్మిదిన వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో అతి తక్కువ బద్నుల సమక్షంలో జరగబోతుందట ఈ వార్తలపై అటు బెగా ఫ్యామిలీ కానీ ఇటు లావణ్య త్రిపాఠి కానీ స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమేనని తెలుస్తుంది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఈ ఏడాది చివరిలోనే వీరి పెళ్లి జరగబోతుందట మొత్తానికి లావణ్య మెగావారి కోడలు కావడం ఖాయమని అందరూ చెబుతున్నారు అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్